हाय फ्रेंड्स, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే వీటిల్లో చూసినట్లయితే సుమారుగా 35 పోస్టులు అనేది ఉండడం జరిగింది స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి. దీనికి సంబంధించి అర్హత అనేది చూసినట్లయితే డిగ్రీతో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలని చెప్పడం జరిగింది. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా వయసు అనేది చూసినట్లయితే 20 నుండి 28 ఏళ్ళ మధ్య ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మగవారు అదేవిధంగా ఆడవారు. ఇంకా పే స్కేల్ అనేది చూసినట్లయితే నెలకు 17,900 నుండి సుమారుగా 47,920 వరకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది విడుదల వారుగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా ఎంపిక విధానం చూసినట్లయితే ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంకా దరఖాస్తు ఫీజులను చూసినట్లయితే జనరల్ ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ దివంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వీరు కేవలం 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి చివరితే చూసినట్లయితే 21వ తారీఖు 10/2023 వరకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆన్లైన్ పరీక్ష తేదీ చూసినట్లయితే నవంబర్ మంత్లోని దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే 2023 నవంబర్లో దీనికి సంబంధించి పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా వెబ్సైట్ అనేది చూసినట్లయితే apcob.org. ఈ యొక్క వెబ్సైట్ కానీ గూగుల్ సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆన్లైన్ అప్లికేషన్ రావడం జరుగుతుంది. అక్కడ మీరు చాలా క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.